హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ కమెంట్ అండ్ షేర్. ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్. దాన్ని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి, వాటి సైడ్స్ తీసేసి. అండ్ షుగర్, ఘీ, ఇలాచి, ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఘీలో రోస్ట్ చేసుకోవాలి. టూ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాన్ పెట్టుకొని అందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎంత కావాలి అంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ యాడ్ చేయాలి. షుగర్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా షుగర్ మొత్తం కరిగే వరకు అలా కాసేపు ఉంచాలి. తీగ పాకం అవసరం లేదు, జస్ట్ షుగర్ కరిగేంత వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫుడ్ కలర్ ఇంకా ఇలాచి పొడిని మిక్స్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేయవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇందులో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ హల్వాని ఇంకా సాఫ్ట్గా చేసుకోవడం కోసం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఆప్షనలే, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ అండ్ యమ్మీ బ్రెడ్ హల్వా రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.